ఆ కలెక్టర్ కి జెడ్పీ చైర్మన్ కి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. జెడ్పీ చైర్మన్ కలెక్టర్ పై ఫిర్యాదులు పరంపర మొదలు పెట్టారు. ఇందుకు కలెక్టరేట్ కూడా దీటుగానే స్పందిస్తుంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తే కలెక్టర్ విషయంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉండడంతో ఆ ప్రాంత రాజకీయాలు వేడెక్కాయి. కలెక్టర్ కూడా తగ్గేదేలే అంటున్నారు. తాను ఎవరికి వత్తాసు పలకనని తన డ్యూటీ తనదేనంటున్నారు. ఇంతకీ ఆ గొడవ ఏంటో తెలియాలంటే వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. मुलुगु जिल्ला कलेक्टर पै अधिकार पार्टी जेडपी चेयरमैन तिरुगुबाटु बावुटा एगरवेशारु. कलेक्टर नु बदली चेयकपोते आमरण दीक्षकु दिगुतानंटू हलचल चेस्तुन्नारु. जेडपी चेयरमैन हड़ावड़ी उम्मडी वरंगल जिल्लालो हाट टापिक गा मारिंदी. मुलुगु जिल्ला कलेक्टर कृष्ण आदित्य कांग्रेस पार्टी एजेंटुला व्यवहरिस्तुन्नारनी एम्मेल्ये सीतक्क एदी चेप्ते अदे चेस्तुन्नारनी जेडपी चेयरमैन कुसुम जगदीश आरोपिस्तुन्नारु. कांग्रेस कार्यकर्तलनु नेत्र पेट्टुकुंटुन्न कलेक्टर टीआरएस कार्यकर्तलनु लाइट तीसुकुंटुन्नारनि ध्वजमेत्तुतुन्नारु. दलित बंधु अवगाहन सदस्यकु तनकु कनीसं आह्वानं पंपलेदंटू मंडिपडुतुन्नारु. दीनिपै कलेक्टरेट कूडा धीटुगाने स्पंदिंचिंदि. प्रोटोकाल प्रकारमे जेडपी चेयरमैन कु आह्वानं पंपामनि एवरको एजेंट्गा व्यवहरिंचाल्सिन अवसरं तमकु लेदंटू प्रकटन विडुदल चेसिंदि. నిజానికి ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య మొన్నటి వరకు కలిసికట్టుగా ఉన్నారు. మేడార మహా జాతరను సైతం సక్సెస్ చేశారు. అయితే దళిత బంధు పథకం వీరి మధ్య వివాదాన్ని రేపింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. అయితే ములుగు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సీతక్క ఉన్నారు. దీంతో ఆమె ఇష్టానుసారంగా కాంగ్రెస్ కార్యకర్తలకే దళిత బంధులో ప్రాధాన్యత కల్పించారని తమకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని కుసుమ జగదీష్ ఆరోపిస్తున్నారు. దీనిపై జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కేటీఆర్ కు లేఖ రాశారు. దళిత బంధులో టీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఇలాగైతే సామూహిక రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఇదంతా జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తెర వెనుకుండి చేయించిన రచ్చేనని టాక్ నడుస్తోంది. కలెక్టర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సహకరిస్తూ తమను విస్మరించడం వల్లనే ఈ రచ్చ సాగుతోందని టీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కానీ పైకి దళిత బంధు వివాదం కనిపిస్తున్నా అసలు కథ ఇసుక దందానే అనే ప్రచారం సాగుతోంది. గోదావరి ఇసుక ర్యాంపుల విషయంలో కలెక్టర్ కు జెడ్పీ చైర్మన్ కు వివాదం రేగిందని సమాచారం. జెడ్పీ చైర్మన్ కు సంబంధించిన వారి ఇసుక ర్యాంపుల విషయంలో కలెక్టర్ గట్టిగా వ్యవహరిస్తుండడంతో జగదీష్ ఆగ్రహానికి కారణమైందంటున్నారు. ఇక టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు కూడా పెచ్చుమీరాయి. కొందరు జెడ్పీ చైర్మన్ వర్గంగా ఉండి మరికొందరు మంత్రి సత్యవతి రాథోడ్ వెనక నడుస్తున్నారు. సత్యవతి ఎస్టీ కావడంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. అదే జరిగితే ఇక్కడ తన ఆధిపత్యం దెబ్బతింటుందని జగదీష్ భావిస్తున్నారట. అందుకే తన వర్గీయులకే టికెట్ తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం ఉంది. పనిలో పనిగా కలెక్టర్ పై రచ్చ చేయడం ద్వారా తన ఇమేజ్ ను పార్టీ శ్రేణుల్లో మరింత పెంచుకుని తద్వారా టీఆర్ఎస్ హైకమాండ్ దగ్గర తన మాట చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలని జగదీష్ ప్లాన్ చేశారంటున్నారు. అందుకే కలెక్టర్ పై కేటీఆర్ కు ఫిర్యాదు చేశారంటున్నారు. మరి పార్టీ హైకమాండ్ ఈ ఫిర్యాదును లైట్ తీసుకుంటుందా లేక జగదీష్ మాటకు జై కొడుతుందో చూడాలి.